రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో కరోనా నిబంధనల ప్రకారం పార్టీ జెండాను ఎగురవేసి అమరవీరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎడిసి గుండు నరసయ్య మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలకెల్లా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని, రాష్ట్ర అభివృద్ధిలో పట్టువదలని నాయకుడు కేసీఆర్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి, పట్టణాధ్యక్షుడు భరత్, మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, నరసింహారెడ్డి, సంతోష్ రావు, అంజిరెడ్డి, మల్లేష్, కంచం నరసింహులు, పలువురు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి జాగ ఇవ్వలేదు. ఆ సందర్భంలో కేవలం కొండా లక్ష్మణ్ బాబుజీ గారు మాత్రమే ఎవరివ్వకుంటేంది. అతడు 69లో ఉద్యమ నేత, తెలంగాణ కోసం పోరాడినటువంటి నేత, ఎవరివ్వకున్న అవసరం లేదు. మీరు తెలంగాణ కోసం పోటీ చేస్తున్నారు, పోరాటం చేసే క్రమంలో నేను ఉండేటువంటి నా సొంత జాగను, నా భవనాన్ని, జలదృశ్యాన్ని ఈ తెలంగాణ కోసం ఇస్తానని చెప్పి మొట్టమొదటి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలో మనకు జాగ ఇచ్చి నీడనిచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సాధించి వారు ఆ రోజులలో 20 ఏళ్ల కింద ఏ మాట అయితే చెప్పినో ఈ రోజులల్లా దాన్ని కళారూపంగా చూపిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళ గుర్తు వచ్చినట్టు కనబడతా ఉన్నాయి. ఇవాళ పథకాలు అయితేనేమి, వాటర్ అయితేనేమి, ఏదైనా కూడా కళ్ళ గుర్తొచ్చినట్టు వారు ఆ ఉద్యమంలో ఏ మాటలు అయితే చెప్పినరో అది ఒక్క మాట కూడా తప్పకుండా వాటిని చేసి చూపిస్తున్నటువంటి ఘనత ఇవాళ మన కళ్ళ కూడా కనబడుతున్నది. ఇవాళ అంత గొప్ప ఆలోచన చేసి దాన్ని సాధించడం అనేది ఇది ఎవరితో సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారికే సాధ్యమైంది. అంత గొప్ప నాయకుడు ఉండడము మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అదృష్టము. దాంతోపాటు వారికి ఉన్నటువంటి కుమారుడు కేటీఆర్ గారు ఇంకా ఎంత గొప్ప ముఖ్యమంత్రి గారంటే ఇవాళ 70 ఏళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినటువంటి వారికి అందరికీ పేరున ధన్యవాదాలు. మన జెడ్పీటీసీ గారు మరియు వివిధ అన్ని వర్గాల వారు మన పార్టీకి సంబంధించిన ఉండి వచ్చిన వారికి కూడా సీఎం పిలుపు, సీఎం నుంచి మనకు అందుకున్నాయి కాబట్టి రైతులకు కూడా రైతు బంధు, మన గొర్రె వాళ్ళకు కూడా మనకు గొర్రెలు మేకలు వాళ్ళకి సంబంధించిన అన్ని విధాలా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతున్నాయి కనుక ఆరోగ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవానికి చేసిన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటూ 2021 ఏప్రిల్ 27 రోజున జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిన రోజు అప్పుడు మన కొండా లక్ష్మణ్ బాబుజీ గారి సొంత ఇంటిని పార్టీ కార్యాలయానికి ఇచ్చి వారి బహుదాన్ని చాటుకున్నారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వారు కూడా పార్టీకి వారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అలాగే బంగారు తెలంగాణ దిశగా వారు చేసిన సేవలు కూడా మనం కళ్ళ ముందు కనబడుతున్నాయి. రైతు బంధు